హై, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. మహానగరంలో అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఇదే దూకును చివరి వరకు కొనసాగించాలని భాగ్యనగర వాసులు కోరుతున్నారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లోని నిర్మాణాల కారణంగానే విశ్వనగరం అని చెప్పుకునే భాగ్యనగరం చినుకు పడితే చిగురుటాకులా వణికిపోతుంది. కాలనీలకు కాలనీలు జల దిగ్బంధనంలో చిక్కుకుంటున్నాయి. ఇలా చెరువులు, కుంటలు ఆక్రమించి కట్టిన కట్టడాలలో జూబ్లీహిల్స్ లోని లోటస్ పాండ్ లో నిర్మించిన జగన్ నివాసం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆ జగన్ నివాసానికి సైతం హైడ్రా నోటీసులు ఇచ్చింది. అయితే నోటీసులు ఇవ్వడం, కూల్చివేయడమే అని గంభీరంగా ప్రకటించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. మరి జగన్ లోటస్ పాండ్ నివాసాన్ని కూల్చివేయకుండా నోటీసులు ఇవ్వడం ఏంటనే ప్రశ్నిస్తున్నారు. చెరువులను ఆక్రమించి నిర్మించిన కాలేజీలకు నోటీసులు ఇచ్చి కొంత సమయం ఇచ్చారంటే అర్థం ఉంది. విద్యా సంవత్సరం మధ్యలో ఉన్న సమయంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశాన్ని తప్పుబట్టలేం. కానీ జగన్ లోటస్ పాండ్ వంటి నిర్మాణాలకు నోటీసులు ఇవ్వడం ఏంటని జనం ప్రశ్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం కూల్చివేయడానికి హైడ్రా ఎందుకు వెనకాడుతుందని చర్చ జరుగుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి తిరుపతి రెడ్డి భవనానికి కూడా నోటీసులు ఇవ్వడం చూస్తుంటే, నోటీసులు లేని కూల్చివేతలే అంటున్న రంగనాథ్ మాటలు ఉత్తుత్తి బెదిరింపులేనా అన్న చర్చ తెరపైకి వచ్చింది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది హైడ్రాయే. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ అథారిటీ. దీన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సాహసోపేతంగా చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించుకున్న కబ్జాకోరుల ఆట కట్టించి నగరానికి ఏర్పడుతున్న వరదల ముప్పు నుంచి కాపాడాలన్న లక్ష్యంతో హైడ్రా ఏర్పాటు చేశారు. ఆయన చెరువులు, కుంటలను ఆక్రమాల నుంచి విముక్తి చేయాలన్న ఉక్కు సంకల్పనతో ఉన్నారనడానికి సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూలగొట్టడమే ఉదాహరణ. 3.5 ఎకరాలు ఆక్రమించారని స్పష్టమైన ఆధారాలతో నోటీస్ కూడా ఇవ్వకుండా హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హైడ్రా అధికారులకు పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆరంభ శూరత్వం కాదని మాదాపూర్ లోని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సంఘటన నిరూపించింది. గతంలో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ కన్వెన్షన్ వద్ద హడావిడి చేసింది. అయ్యప్ప సొసైటీ పరిధిలో అక్రమ కట్టడాలను కొన్ని కూల్చి ఆ తర్వాత ఆ ఊసే మర్చిపోయింది. గత 10 ఏళ్లుగా అంటే బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నంత కాలం అక్రమాలు, చెరువులపై ఆక్రమ కట్టడాలు జోలికి పోలేదు. చెరువులు, నాలాలు అక్రమాల కారణంగా చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లు నదులుగా మారిపోతున్నా, జనం నరకయాతన అనుభవిస్తున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లే ఊరుకున్నది. నిధులు, నీళ్లు, నియామకాలు అంటూ 14 ఏళ్ల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన బీఆర్ఎస్ రాష్ట్రం ఆవిర్భవించి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అక్రమాల ఊసెత్తలేదు, చెరువుల సంరక్షణ గురించి పట్టించుకోలేదు. దీంతో హైదరాబాద్ కాస్త వాన పడితే హైదరాబాద అన్నట్లుగా బారిపోయే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ కు ఈ నరక బాధను తప్పించాలన్న దృఢ సంకల్పంతో రేవంత్ సర్కార్ హైడ్రా ఏర్పాటు చేసింది. అది పని ప్రారంభించింది. నగరంలో అనేక చెరువులను పూడ్చి విద్యా సంస్థలను నిర్మించారు. వాటిలో ఓవైసీ, మల్లారెడ్డి వంటి ప్రముఖులవి కూడా ఉన్నాయి. ఆయా యజమానులు ప్రభుత్వ దూకుడుకు భయపడి హైకోర్టును ఆశ్రయించారు. అలాగే పలువురు మధ్యతరగతి కుటుంబాలు కూడా కోర్టులను, అధికారులను ఆశ్రయిస్తున్నారు. విద్యా సంస్థలను కూల్చివేసి విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టం చేయవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెంటనే కాకపోయినా వారికి కొంత సమయం ఇచ్చి ఈ అక్రమ కట్టడాలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అలాగే 20-30 సంవత్సరాలుగా ఉంటున్న కుటుంబాలు తమ గతేమిటని ప్రశ్నిస్తున్నాయి. వాస్తవానికి చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలకు అధికారులే చట్టపరంగా అనుమతి ఇచ్చారు. అలా అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులపైన చర్యలు ఉపక్రమించారు, అది మంచిదే. కానీ చట్టబద్ధంగా అనుమతి పొందిన నిర్మించిన భవనాలకు చట్ట విరుద్ధం అంటూ ఎలా కూల్చేస్తారన్నది ప్రశ్న. మొత్తం మీద హైడ్రాది ఆరంభ శూరత్వంగానే మిగిలిపోతుందా? నగరంలోని ప్రతి అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేసే వరకు ఇదే దూకుడు ప్రదర్శిస్తుందా అన్నది చూడాలి.